हेलो एव्रीवन, वेलकम बैक टू माय चैनल। सो ई रोज नेनु मी अंदरितो शॉपिंग ब्लॉग शेयर चेसुकोबोतुन्नानु। सो मैरेजेस तर्वात एंगेजमेंट रिसेप्शन अन्नप्रेशनलु अनेसी चाला रकाल फंक्षन्स अयिते मा पर्सनल गा वस्तुन्नायि अन्नमाट। अंदुकोसम अनेसी फैमिली शॉपिंग लेक शॉपिंग कि अयिते वेल्तुन्नाम। मातो पाटु मीरु वच्चेयंडि, एमेम तीसुकुन्नानु चूपिस्तानु। फस्ट धनु बेबी की अंड तर समय की इधर की कुछ लंगा जैकेट चूपा अंडारीस कुछ शारी ब्लौजस चूपन अखिल कोसम षापिंग के बट कुछ लेटी चूप्चा इंटन तरह अखिल कोसम इंका मिगल षापिंग एवरेवर कोसम इंटर चूपा। सो मुद्दे इधर धनु बेबी ब्लौज ఈ గ్రీన్ కలర్ సారీ యాక్చువల్లీ నేను రివ్యూ ఇచ్చాను మీకు, ఎందుకంటే కొంచెం ఇది మనకి చాలా ఏమంటారు పట్టు లుక్ ఉంటుంది, ఇలాంటివైతే పిల్లలకి బాగుంటాయి అనేసి ఇది ఇచ్చి కుట్టిచ్చాను అన్నమాట। అక్క చెల్లెలు ఇద్దరికి ఒకే టైప్ అయితే ఫంక్షన్ కి మంచి లుక్ వస్తుంది అన్న ఉద్దేశంతో। సో చూద్దాం, ఎందుకంటే వాళ్ళ మామయ్య కూడా డ్రెస్ తెచ్చి ఉంటాడు, అదైతే ఇదైతే ధను బేబీకి, కానీ నేనేది కుట్టిచ్చాను। సో ఇది వచ్చేసి లంగా అన్నమాట, చిన్న పిల్ల కాబట్టి కంపల్సరీ బాడీ ఉండాలనేసి బాడీ అయితే పెట్టిచ్చానండి। లంగా వచ్చేసి ఈ విధంగా ఉంటుందన్నమాట। ఇన్ తర్వాత వచ్చేసి సమ్యు కోసం ఏంటంటే బాడీ పెట్టిలేదు, కొంచెం పెద్ద పిల్ల కాబట్టి బాడీ పెట్టిలేదు, నార్మల్ గా థ్రెడ్స్ పెట్టిచాను। ఒకవేళ ఈ థ్రెడ్స్ సెట్ అవ్వో ఇబ్బంది పడుతుంది అనుకుంటే గనక ఎలాస్టిక్ కేపిచ్చుకోమని ఎలాస్టిక్ ఇచ్చినోదిన। సో ఇది వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట లంగా। మళ్ళీ ఇది కొంచెం పిల్లలు పొడుగైన తర్వాత మరి ఫిట్ ఉండాలి కదా కంపల్సరీగా, అందుకోసమే లోపల పక్క వేసిందన్నమాట। లోపల పక్క అయితే మనకి ఏంటంటే బయట గలీజ్ కనపడకుండా నీట్ గా ఉంటుంది। ధను బేబీకి కూడా అలాగే లోపల పక్కే వేసిందన్నమాట ఫిల్ట్ అన్నది। ఇలా సో బ్లౌజర్స్ వచ్చేసి సమీక్ కూడా సేమ్ ఇక ధను బేబీకి అలా అయితే 3 మ్యాంగోస్ కుట్టిందో, సో ధను తో పాటు సమీక్ కూడా అలా మ్యాంగోస్, అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా మనకి బ్లౌజ్ లో ఉన్న సింగిల్ హ్యాండే పెట్టేసిందన్నమాట, బుట్ట వద్దన్నాను, ఇలా అయితే లుక్ బాగుంటుంది అనేసి। నెక్స్ట్ వచ్చేసి అన్నయ్య వాళ్ళ గృహ ప్రవేశానికి నాకు పెట్టిన సారీ అన్నమాట। సో దీని బోర్డర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది, ఆ వీడియో చూసిన వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది సారీ మీద అయితే। సో దీని బ్లౌజ్ వచ్చేసి ఇదన్నమాట, మనకి బోర్డర్ ఎలా ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ లో ఇచ్చారు। హ్యాండ్స్ వచ్చేసి నేను ఇక్కడ వరకు పెట్టించుకున్నాను, కొంచెం ఈడి దాకా పెట్టిద్దాం అనుకున్నాను కానీ కొంచెం క్లాత్ అన్నది ఇది కాలే, సో అందుకోసం అనేసి నెక్స్ట్ జాకెట్ పెట్టిద్దాం అనేసి ఇక్కడ వరకు అయితే కొంచెం లుక్ బాగుండింది। మా దేవాకి ఏదో ఫంక్షన్ వేసుకోవటం చూసాను బాగా అనిపించింది అందుకోసం। సో దీని బ్యాక్ వచ్చేసి మనకి ఈ విధంగా డిజైన్ పెట్టింది, థ్రెడ్ ప్యాచ్ వర్క్ అండ్ థ్రెడ్ అన్నది ఇలా వచ్చింది అన్నమాట, అనిపిస్తుందా। అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనకు బోర్డర్ లెక్కే వచ్చాయి। నెక్స్ట్ శారీ వచ్చేసి సేమ్ ఈ గ్రీన్ శారీ ఎప్పుడు తీసుకున్నాను, ఈ శారీ కూడా నేను అప్పుడే తీసుకున్నానండి। సో ఈ శారీ వచ్చేసి ఇలా ఉందన్నమాట, అండ్ దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా ఉంది। సో ఇది చాలా మంచి లుక్ వచ్చింది, నాకైతే బాగా నచ్చింది అన్నమాట, చూసారు కదా హ్యాండ్స్ ఫుల్ గా మనకి బోర్డర్ అనేదే వచ్చింది। అండ్ తర్వాత వచ్చేసి దీని కొంచెం మోడల్ గా ఉండడం కోసం ఇలా పెట్టింది, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి అలా ఉందన్నది ఒకసారి చూపిస్తాను, బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ విధంగా ఉందన్నమాట। సో ఫ్రంట్ సైడ్ కూడా మనకి ఇక్కడికి పైట చెంగు లేని భాగంలో కొంచెం ఫ్లవర్ టైప్ లో వర్క్ అనేది రావడం జరిగింది, క్లాత్ వర్క్. సో ఇవన్నమాట మా ఫంక్షన్ కోసం షాపింగ్ లో మొదటి భాగం మా అయితే సెట్ అయిపోయింది, ఇక మొగోళ్ళకి తర్వాత ఇంకేమైనా తీసుకోవాలో ఎక్స్ట్రా అన్నది ఈ వీడియోలోనే షేర్ చేసుకుంటాను, ముందైతే షాపింగ్. సో ఇక్కడ వచ్చేసి వదిన వాళ్ళ ఇంటి ముందు ఉన్నటువంటి ఫ్లవర్స్ చూపిస్తున్నాను, నాకు ఇక్కడ మల్టీ కలర్లో సూపర్గా అనిపించాయండి, బట్ తీసుకెళ్లేటప్పుడు ఏంటంటే మళ్ళీ రిటర్న్ వచ్చి తీసుకెళ్ళటం ఇబ్బందిలే వదిన, ఈసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు వెళ్ళే ముందు వచ్చి ఫ్లవర్ది అది ఉంటుంది కదా తీగ తీసుకెళ్తానని చెప్తున్నాను అనమాట, చక్కగా చామదుంపులు అని అవి ఇవి ఇంటి ముందు అయితే నీట్గా అనిపిస్తున్నాయి అండ్ బాగున్నాయి. మన కుండీలో కూడా మొక్కలు వేయాలండి, ఒకరోజు అనుకొని వెళ్ళాలి, ఎందుకంటే మొక్కలు లేకపోతే చాలా ఇదిగా అనిపిస్తుంది అనమాట నాకు. సో ఇక్కడ వచ్చేసి ఇక అఖిల్ కోసం షాపింగ్ చేయటం కోసం వచ్చామన్నమాట, ఇక్కడ మొత్తం డీటెయిల్స్ అనేవి కనుక్కుంటున్నాను. యాక్చువల్లీ ఐమాత తెలుసు కదా సత్తుపల్లి షాపు, అక్కడ తీసుకుంటానమాట. అంటే అఖిల్ సంయుక్తకు ఒక్కొక్కసారి మీనాక్షి, ఒక్కొక్కసారి ఐమాత అని చెప్పొచ్చు, ఎందుకంటే క్వాలిటీ వైజ్కి కూడా బాగా అనిపిస్తాయి అండ్ కాస్ట్ వైజ్కి కూడా ఇక్కడ నాకు చాలా బాగా అనిపిస్తాయి, కొంచెం మనం బేరాలు అట్టడానికి అటుకి మంచిగా అనిపిస్తుంది అనమాట.
సో ఇక్కడ చూస్తున్నాం చెక్స్ లో బాగుంటాయి ఆ ప్లెయిన్ లో బాగుంటాయి ఏది ఎలా బాగుంటుంది ఏంటి కొంచెం షర్ట్ పొడుగు వచ్చినా కానీ టక్ చేసుకోవచ్చు కదా వాడికి కంఫర్ట్ గా ఉండాలి ఇవన్నీ డిస్కషన్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం అన్నమాట సో నేను ఫస్ట్ అనుకొని వెళ్ళింది ఒక జత తీసుకుందాము ఎందుకంటే ఎక్కువ ఫంక్షన్స్ కి షర్ట్స్ ఉన్నాయి కదా ఎందుకులే అనేసి బట్ అక్కడికి వెళ్ళాక నాకు రెండు షర్ట్లు బాగా నచ్చాయి ఒకటి టీ షర్ట్ మోడల్ ఉంటుంది బట్ అది టీ షర్ట్ అయితే కాదు సో ఏంటన్నది ఇంటికి వెళ్ళా చూపిస్తా అన్ని కూడా సో ఇక్కడ వచ్చేసి ఇక షాప్ కోసం షాపింగ్ అయితే వచ్చామన్నమాట అక్కడ మొత్తం ఐటమ్స్ అనేవి ఇక్కడ కౌంట్ చేసుకుంటా రాపిస్తున్నానండి చాలా తక్కువ అంటే చాలా తక్కువ అంటే సో కొంచెం రీజనబుల్గా ఉంటాయి ఇక్కడ కాస్ట్లు అనేసి అందుకోసం అనమాట మన షాప్స్ కోసం బెటర్గా ఉంటాయి అనేసి ఇదేమో రఘురామ షాప్ ఉంది కదా క్లాస్ షోరూమ్ దాని పక్క డొంకలో ఉంటుందన్నమాట సో మనకి ఏం కావాలన్నవి చక్కగా వెళ్ళి ఒక 20-30 రకాలు ఉంటాయి కాబట్టి మనం ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు అదే ఇంటి ముందుకు వచ్చే వాళ్ళ దగ్గర ఉన్నవి చూసుకొని మనం ఎంచుకోవటమే ఇక్కడికి వస్తే ఒక 20-30 రకాలు ఉన్నప్పుడు మనకు నచ్చినవి అండ్ కాస్ట్ వైజ్గా కూడా ఇప్పుడు 1-2 రూపాయలు అయితే పిల్లలు ఇంట్రెస్ట్ చూపిస్తారు ఎక్కువ కాస్ట్ అయితే మళ్ళీ ఇబ్బంది కదా సో అలా చూసుకొని తీసుకోవచ్చు కాబట్టి సత్పల్లి వెళ్ళినప్పుడు మ్యాక్సిమం ఇక్కడికి వెళ్ళటానికి ట్రై చేస్తామన్నమాట సో అలా తీసుకొని మొత్తం బిల్ వేయించాను అండ్ తర్వాత వచ్చి రిటర్న్ అయ్యాము పానీపూరి కూడా తిన్నాంలేండి షాప్ కోసం చేసిన షాపింగ్ చూపించాలి అండ్ దాంతోపాటుగా అఖిల్ కోసం చేసిన షాపింగ్ కూడా చూపించాలి కదా మీ అందరికీ సో ముందుగా అయితే షాప్ కోసం చేసిన షాపింగ్ చూపిస్తానండి ఎందుకంటే నీలో నా లెక్క క్యూరియాసిటీతో ప్రతి ఐటమ్ని టేస్ట్ చేయాలన్న ఫీలింగ్తో ఉన్న వాళ్ళు ఉంటారు కాబట్టి సో అది ముందు చూపిస్తాను తర్వాత నిదానంగా మీరు అఖిల్కి ఏమేమి డ్రెస్సెస్ తీసుకున్నాను చూద్దరు కానీ ఫస్ట్ వచ్చేసి ఈ చాక్లెట్స్ అనమాట ఈచ్ వన్ 2 రూపీస్ పడతాయి ఇది సో నేను మరీ ఎక్కువ క్లియర్ కట్గా చూపించలే ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అన్న ఉద్దేశంతో సో ఈ టైప్లో ఉంటాయన్నమాట 2 రూపీస్ ఇది యాక్చువల్లీ ఇది లోపల ఎలా ఉంది నేను సీల్ చేసి ఈరోజు మీకు డీటెయిల్గా చూపించబోతున్నాను ఎందుకంటే ఫుడ్డీస్ ఉంటారు కదా నా లెక్క అందుకోసం సమీప్త తినడం కూడా అయినట్టు ఇది బిస్కెట్ అన్నమాట బిస్కెట్ మొత్తం క్రీమ్ అన్నది అప్లై చేశారు టేస్ట్ అయితే సూపర్ గా ఉంది లోపల వచ్చేసి క్రీమ్ లో ముంచేసి 2 బిస్కెట్లు మధ్యలో కొంచెం క్రీమ్ పెట్టి ముంచి తర్వాత ఇదంతా క్రీమ్ చేశారు అన్నమాట బాగుంది 2 రూపీస్ తినేసి తర్వాత మనం చిన్నప్పుడు తినేవాళ్ళం కదా నిమ్మతో అవి ఇవి ఎక్కువగా నిజం చెప్పాలంటే పిల్లలు తింటారో ఏమో సంగతి పక్కన ఉంచితే ఇవి మాత్రం స్పెషల్గా మా ఆయన మామయ్య గారి కోసమే తెచ్చారు ఆయనకి చాలా ఇష్టం అందుకోసం అనేసి తర్వాత ఇలాచీ చాక్లెట్స్ అనేసి సో ఇవి ఇలాచీ ఫ్లేవర్లో ఉంటాయి అన్నమాట చాలా బాగుంటాయి సాఫ్ట్గా అనేసి ఇవి వచ్చేసి చాక్లెట్ చూడటానికి ఈ విధంగా ఉంటాయి గ్రీన్ కలర్లో ఇలాచీ ఫ్లేవర్తో ఉంటాయి 2 తీసుకొచ్చాము తర్వాత కేక్స్ అన్నమాట ఇది ఈచ్ వన్ వచ్చేసి 5 రూపీస్ పడుతుంది కేక్ అండి ఫ్రెష్గా ఉంటుంది నిజంగా కేక్ నేను చాలాసార్లు తీసుకొచ్చాను కాబట్టి నాకు తెలుసు చాలా ఫ్రెష్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది అన్నమాట లోపల మనకి ఎలా అంటే ఇది ఇలా రోల్ ఎక్కిస్తారు మధ్యలో క్రీమ్ పెట్టేస్తారు కొంచెం ఎక్కువగా కాదు బట్ కొంచెం ఇదంతా కూడా ఎగ్గుతో చేసింది అన్నమాట టేస్ట్ ఎలా ఉందో చూద్దాం ఎప్పుడు తినేదే అన్నా కానీ ఎప్పుడు అట్టు ఉందో మీ ముందు చూసింది వేరు ఉండేదిగా క్రీమ్ అయి ఉంది తినేసాయి నువ్వు నేను ఇచ్చిన అన్ని ఎక్కువ తింటే మళ్ళీ ఇబ్బంది అందుకోసం ఇవి అయితే ఇవి అన్నమాట ర్యాపర్స్ లెక్క ఉంటాయి కదా పొడుగ్గా సమీక్త కాసేపు నన్ను చెప్ప నేను మధ్యలో దూరకు నిజంగా ఈ మా అమ్మోళ్ళ ఇంటికాడ తిన్నాకే నాకు తీసుకోవాలనిపిస్తుంది చాలా బాగుండేది రోజుకి 5-6 తినేదాన్ని అన్నమాట అంటే ఇయ్యే 5-6 తినేవాళ్ళు అంటే యాక్చువల్లీ అవును తర్వాత బటానీ ప్యాకెట్స్ బాగుంటుంది క్రీమ్ ఉండేది లైట్గా లోపల చుట్టూ కూడా ర్యాపర్ టైప్లో ఉండేది సూపర్ ఉండే వద్దులే పార్వతి ఇంకా చాలా ఉన్నాయి టేస్ట్ చేసి అండ్ చింతపండు ప్యాకెట్స్ అంటారు గుడ్డి గుడ్డిగా ఉంటాయి గుజ్జు ఎస్ గుజ్జు
చిన్నగా ఉంటాయి అన్నమాట సో చింతపండులో కొంచెం బెల్లం వేసి ఇచ్చేస్తే అలా ఉంటాయి అలా ఉంటాయి ఇది స్మెల్ కూడా బలే ఉండింది బట్ ఇది తింటాం వల్ల ఏంటి అంటే గనక మనకి చింతపండు గుజ్జుని ఉడకబెట్టుకొని తిన్న ఫీలింగ్ వస్తుంది తీతీయంగా పులుపుల్లంగా చాలా బాగుంటుంది ఇప్పుడు నేను సీల్ ఇయట్లే ఎందుకంటే మా సమయం ఇవే ఎక్కువ తినే అర్థం చూడండి నేను వదిలేసి ఇచ్చి మొత్తం కానిచ్చేస్తాను మళ్ళీ ఏదైనా ఇబ్బంది అయితే నేనే పడాలి అందుకోసం అనేసి అండ్ తర్వాత వచ్చేసి కిట్ క్యాట్ టైప్లో ఉంటుంది అనమాట సో టిక్ టాక్ అనేసి ఇది 5 రూపీస్ ఈచ్ వన్ ఇది ఒక డబ్బా తీసుకున్నాము లాలీపాప్స్ తెలిసినాయి కదా చాలా మందికి ఇష్టం నోట్లో పెట్టుకొని చప్పరించుకుంటు పిల్లవాళ్ళు కాదు పెద్దవాళ్ళు కూడా బాగా ఇంట్రెస్ట్గా తింటుంటారు 1 రూపీ లాలీపాప్ అనమాట ఎస్ ఇవి అండ్ తర్వాత ఇప్పుడు మనకి దివాళీ వస్తుంది కాబట్టి దివాళీ కోసం అనేసి స్పెషల్గా సో ఇవేమంటారు పిస్తేల్ బిల్లలా పిస్తోల్ బిల్లలు అంటారు కదా గన్నులే గన్నులు తేయాలి ఎందుకంటే అఖిల్ సంయుక్త చికా చేయటమే ఎక్కువ అయిపోద్ది అందుకనే గన్నులు అది ఇదిగో ఇవన్నమాట ఒక 2 తీసుకొచ్చాను అండ్ తర్వాత ఇది పాపిడి నాకు తెలిసి దీన్ని టేస్ట్ నాకు నేను చేశాను 1 రూపీ అనమాట సో నాకు ఎలా అనిపించింది అంటే వేయించిన శనగపప్పు ద్వారా చేసిన స్వీట్ లెక్క అనిపించింది అనమాట సో ఇది ఒకటి అండి పాపిడి లెక్క ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒరిజినల్ పాపిడి అంటే నార్మల్గా మనం తింటాం కదా 5 రూపీస్ పాపిడి ఆ టైప్లో ఉంటుంది ఇది కూడా టేస్ట్ అన్నది చాలా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ దగ్గర స్పెషల్గా మేము తెస్తూ ఉంటాం కాబట్టి సో ఎప్పుడు కూడా స్టాక్ అలాంటివి ఉంచరు అండ్ ఫ్రెష్గా ఉంటాయి టేస్ట్ కూడా బాగుంటాయి అనమాట ఆయన చెప్తారు ఏదైనా స్టాక్ ఉన్నా కానీ ఒకవేళ అది పక్కన పడేస్తారు ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా ఉన్నా ఇది వద్దులేని తీసుకోకుండా అనేసి ప్రతి వాళ్ళకి క్లారిటీతో ఇది చేస్తుంటారు అది నాకు బాగా నచ్చింది ఇది వచ్చేసి పాల్కోవా టైప్లో ఉంటుంది స్వీట్ అన్నది మైసూర్ పాక్ అనమాట సాఫ్ట్ మైసూర్ పాక్ చాలా అంటే చాలా బాగుంటుంది సో ఇది కూడా సీల్ ఇద్దాం అనిపిస్తుంది స్వీట్లు ఎక్కువైపోతాయి అని భయం వేసేస్తుంది అనమాట అందుకని ఇది కూడా సీల్ మనకి గోధుమ కలర్లో ఇలా ఉంటుంది అనమాట ఇది ఈచ్ వన్ వచ్చేసి మనకి 2 రూపీస్ పడుతుందండి అండ్ చెప్పేసానా చింతపండు లేస్ అన్ని ఆల్మోస్ట్ అన్ని కంప్లీట్ అయిపోయాయి సో ఒక్క పళ్ళు అంటే రోబోస్ అలాంటి సంథింగ్ సంథింగ్ తీసుకొని వచ్చామన్నమాట సో అది ఇక తర్వాత వచ్చేసి మనం బట్టల జోలు వెళ్ళిపోదాం మీ మూడ్ని కొంచెం నేను చేంజ్ చేసేస్తాను సో ఫస్ట్ వచ్చేసి అఖిల్కి తీసుకున్నటువంటి సో అంతేనండి నిజమే మా సమ్యూ ఎక్కువ ఈ మధ్య నా వీడియోస్లో కనిపించేయాలని ఆతృత ఎక్కువగా చూపిస్తుంది నాకైతే అది బాగా అర్థమైపోయింది సో వైట్ షర్ట్ మీద ఈ టైప్లో ఉన్నాయన్నమాట సో మొత్తం కూడా ఫ్లవర్స్ కాదు ఇది యాక్చువల్లీ లీవ్స్ లెక్క ఉన్నాయి చాలా బాగుంది రేపు వాళ్ళ డాడీకి కూడా ఇదే షర్ట్ కాంబినేషన్లో ఉండాలని చూస్తున్నాను ఫంక్షన్కి సో ఇద్దరిది వైట్ అండ్ వైట్ అయితే చాలా బాగుంటుంది కదా చూడటానికి కూడా అందుకోసం అండ్ తర్వాత వచ్చేసి రెడ్ టీ షర్ట్ టైప్లో ఉంది బట్ ఇది టీ షర్ట్ కాదండి యాక్చువల్లీ హ్యాండ్స్ అన్నవి ఇవి షార్ట్లో ఉన్నాయి హ్యాండ్స్ అన్నవి క్వాలిటీ మాత్రం చాలా బాగున్నాయి మీ దగ్గర యాక్చువల్లీ సామ్యో చూసారా ఇంతే ఉండిద్ది నాకు మాట్లాడుతుంటే మాట్లాడితే మధ్యలో ఇంకా నేనేం మాట్లాడాను అట్టుండిద్ది అనమాట ఇంట్లో అలాంటి సిచ్యువేషన్లు కూడా తట్టుకొని వీడియోస్ చేస్తాను ఇప్పటికే లెంత్ అయినట్టుంది ఎక్కువ వద్దు మళ్ళీ సో ఇది వచ్చేసి టీ షర్ట్ టైప్లో ఉంటుంది బట్ టీ షర్ట్ కాదు దీనికి కూడా మనకి బటన్స్ అనేవి ఇవ్వటం జరిగింది క్వాలిటీ అన్నది చాలా బాగుంది అనమాట నిజం చెప్పాలంటే ఎక్కువ పర్సెంట్ మా హస్బెండ్ తీసుకోవాలంటే అక్కడికే వెళ్తారు అయి మాత అంతేనండి ఎస్ అయి మాతకే ఎక్కువ వెళ్తామన్నమాట ఎందుకంటే షర్ట్ క్వాలిటీ వైజ్ కానీ ఏదైనా చాలా బాగుంటుందండి సో ఇది వచ్చేసి పాయింట్ అనమాట ఇది కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాయి యాక్చువల్లీ ఇది ఇంకా మా మామయ్య చూడలేదు లేకపోతే ఏంటో ఎలికలు కొట్టినాయేమో అనుకుంటే మన పెద్దవాళ్ళు కొంచెం అలాగే ఉంటున్నా బట్ ఇది కొంచెం చూసారు కదా ఇలా కొంచెం డిఫరెంట్గా తీసుకున్నాను ఎప్పుడు తీసుకున్నట్టు కొంచెం ఇది మనకేంటంటే నార్మల్గా జీన్సే కానీ బట్ లెగ్గిన్ టైప్ వస్తుంది అంట కొంచెం పొడుగున్నా సెట్ అయిపోతుంది అన్నారు సో అందుకోసమే ఇది తీసుకున్నాను అండ్ ఈ 2 షర్ట్స్ అనమాట మొత్తం కాస్ట్ వైజ్గా వచ్చేసి మాకు 1600 పడ్డాయి క్వాలిటీ వైజ్గా అయితే సూపర్గా ఉన్నాయన్నమాట వాడి వరకు అయితే అవి సో సమ్మిక్కాయి అండ్ ధను బేబీకి సంబంధించిన నేను ఆల్రెడీ చూపించేశాను ఫంక్షన్కి అవే అవుతాయా అంటే చెప్పలేను నేను ఎందుకంటే ఫంక్షన్కి కోసం అనేసి మొన్న
అమెజాన్ లో కూడా నేను ఒక డ్రెస్ తీసుకున్నాను కదా, సో సమ్యూ ఇష్టం అన్నమాట. ఆ డ్రెస్ అనిద్దా లేకపోతే ఈ లంగా జాకెట్ అనిద్దా అని మనకు తెలియదు. అండ్ తర్వాత ధను బేబీకి కూడా సో ఎలాగో వాళ్ళ డాడీ వాళ్ళు తీసుకొస్తారు కాబట్టి సో అవవుతాయా ఇవవుతాయా అన్నది నాకు క్లారిటీ లేదు. ఫంక్షన్ బ్లాగ్ చూస్తేనే మీకు తెలుస్తుంది, అది కొంచెం టైం పడుతుంది లేండి, టైం ఉంది. సో నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది, ఎవరికి కావాల్సినవి వాళ్ళకి. సో అదనమాట ఈరోజు బ్లాగ్. ఐ హోప్ మీ అందరికీ నచ్చుంటుంది, నచ్చితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ స్మైలింగ్, బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను, బాయ్.